నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో సందడిగా మారింది. అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు బయలుదేరి వెళ్లారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా తన సొంత జిల్లా కడపపై జగన్ వరాల జల్లును కురిపించారు. బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. 4వ డివిజన్గా బద్వేలు ఏర్పాటైంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాలో ఇప్పటిదాకా 3 రెవెన్యూ డివిజన్లున్నాయి. కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ప్రస్తుతం బద్వేలు కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. పనుల నిమిత్తం వెళ్లదలిచిన వారు రానుపోను 120 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి బద్వేలును రెవెన్యూ డివిజన్గా మార్చాలనే డిమాండ్ కూడా ఉంది. దీనికి అనుగుణంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది, రెవెన్యూ డివిజన్గా బదలాయించింది. ఇంత భారీ మెజార్టీని అందించిన బద్వేలుకు వైఎస్ జగన్ తన పుట్టినరోజు నాడు అనూహ్య బహుమతి ఇచ్చారు. బద్వేలు వైఎస్ జగన్కు అత్యధిక మెజార్టీ ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం. డాక్టర్ సుధా 90,000 పైగా ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించారు. ఈ మెజారిటీ పులివెందులలో వైఎస్ జగన్కు వచ్చిన దానికంటే అధికం. ప్రచారానికి రాకపోయినప్పటికీ వైఎస్ జగన్పై నమ్మకాన్ని ఉంచారు బద్వేలు ఓటర్లు. అందుకే బద్వేలుకు ఎప్పటి నుంచో ఉన్న సమస్యను తీర్చారు జగన్.